ఏపీ కేడర్ సంబంధించి ఉండి తెలంగాణలో పనిచేసినటువంటి ఐఏఎస్లకు వరుసగా మూడోసారి ఎదురుదెబ్బ తగిలింది. మొదట డిఓపిటీలో ఒకసారి అక్కడ షాక్ తగిలింది, ఆ తర్వాత క్యాట్కి వెళ్ళినా కూడా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ వేసినప్పటికీ అక్కడ కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది వాళ్ళకి. మమ్మల్ని తెలంగాణలోనే కొనసాగించాలి, ఏపీకి పంపించొద్దు అని చెప్పి ఏదైతే వాళ్ళు పిటిషన్ వేసిర్రో ఆ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది హైకోర్టు. ఇట్లాంటి వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోలేము. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లకు సంబంధించిన దాంట్లో జోక్యం చేసుకుంటే ఇది చాలా దూరం వెళ్తుంది, ఇది ముగింపు ఉండదు దానికి. అంటే ఒకరి విషయంలో మేము తీర్పు ఇచ్చి తెలంగాణలోనే కొనసాగాలి, అంటే ఒక రాష్ట్రం కేడర్ అయినప్పటికీ మరొక రాష్ట్రంలో వాళ్ళని కొనసాగించడానికి మేము ఉత్తర్వులు ఇస్తే అది ఫర్దర్గా కూడా చాలామందికి దాన్ని రిఫర్ చేస్తారు భవిష్యత్తులో. సో ఇది ఇక్కడ ముగిసిపోదు, అది ఇంకా చాలా దూరం వెళ్తుంది, సమస్య చాలా జటిలంగా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇట్లాంటి దానిలో మేము జోక్యం చేసుకోలేము. కాబట్టి అట్లాగే ఐఏఎస్ లైన్ అంత మాత్రాన మేము దాన్ని స్టే ఇవ్వలేము, ఎందుకంటే వీళ్ళు నిన్న క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. వీళ్ళు ఏపీకి వెళ్ళిపోవాల్సిందే, ఏ కేడర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, తెలంగాణలో ఉండకూడదు అని చెప్పేసి నిన్న క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద వాళ్ళు ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. సో దాని మీద విచారణ సందర్భంగా ఈ విషయాలని చెప్పింది కోర్టు. సో ఏదైతే క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని వీళ్ళు కోర్టుకు వెళ్ళారో దాన్ని మేము రద్దు చేయలేము, ఇందులో మేము జోక్యం చేసుకోలేము. ఎందుకంటే ఇదంతా కూడా చాలా జటిలమైన సమస్య, ఒక్క దగ్గర దీన్ని ప్రారంభిస్తే ఇది ఎక్కడికో వెళ్తుంది, చాలా దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు కేటాయించిన రాష్ట్రాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశించింది. అయితే డిఓపిటి ఇచ్చినటువంటి ఏదైతే పర్సనల్ డిపార్ట్మెంట్ ఉందో సెంట్రల్లో, అది ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇవాళ సాయంత్రం లోపు వాళ్లకు కేటాయించిన రాష్ట్రంలో, వాళ్ళు ఏ రాష్ట్రానికి ఏ కేడర్కి చెందిన వాళ్ళైతే ఆ కేడర్లో ఆ రాష్ట్రంలో ఇవాళ సాయంత్రం లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ఇవాళ గడిచిపోయింది, ఇవాళ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసారు, ఆ వాదనలు అయిపోయి వచ్చేసరికి దాదాపు 2:30 తర్వాత ఇష్యూని టేకప్ చేశారు, దాదాపు అరగంట పాటు వాదనలు జరిగినాయి. ఇదంతా అయిపోయింది, కోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పింది వాళ్ళకి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. సో ఇవాళ సాయంత్రం లోపు వాళ్ళు అక్కడ ఏపీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళేం కోరిరు అంటే ఇవాళ ముగుస్తున్నది కాబట్టి మాకు ఒక 15 రోజులు సడలింపు ఇవ్వండి, ఒక 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇవ్వండి మాకు అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయడానికి అని చెప్పి ఫైనల్గా అడిగారు వీళ్ళు. ఏ విషయంలో కూడా కోర్టు వీళ్ళకు వెసులుబాటు కల్పించలేదు. వాళ్ళు కోరిన ఏదైతే క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరిరో, క్యాట్ ఆర్డర్స్ని రద్దు చేయాలని కోరిరో, దాన్ని కోర్టు అంగీకరించలేదు. కాబట్టి మాకు ఇంకా మరొక ఆప్షన్, ఇక ఫైనల్ ఆప్షన్గా ఒక 15 రోజులు మాకు వెళ్ళడానికి సమయం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుని వీళ్ళు అడగడం జరిగింది ఐఏఎస్లు. కానీ హైకోర్టు దానికి కూడా ఒప్పుకోలేదు. ఫస్ట్ మీరు వెళ్ళి మీకు కేటాయించినటువంటి రాష్ట్రంలో రిపోర్ట్ చేయండి, ఆ తర్వాత మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే, మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఆ తర్వాత విందాం, దానికి సంబంధించి ఆ తర్వాత మాట్లాడదామని చెప్పేసి అక్కడ కోర్టు ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇంకా కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సాధారణంగా అధికారులు ఇతరత్ర డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ, కింది స్థాయిలో ఐఏఎస్లు కాకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అధికారులు ఎవరైనా కానీ వాళ్ళు బదిలీలు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, బదిలీల విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే చేస్తామని చెప్పి వాళ్ళు పట్టుబట్టి కూర్చోవడానికి లేదు. కానీ ఇక్కడ ఐఏఎస్లు అయ్యేసరికి వీళ్ళు ఫస్ట్ డిఓపిటీకి అప్లికేషన్ పెట్టుకోవడం, గతంలో ఒక కమిటీ ఉంది రాష్ట్ర విభజన సమయంలో కేటాయింపులకు సంబంధించినటువంటి ఆ కమిటీ ఆదేశాలు ఉన్నాయి, ఆ కమిటీ ఈ రూల్స్ ఈ నిబంధనలు చెప్పిందని చెప్పి వాటితోటి కొద్ది రోజులు అజ్జేయడం, ఆ తర్వాత మళ్ళీ డిఓపిటీలో మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకోవడం, అది కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చేసరికి మళ్ళీ క్యాట్లో వెళ్ళి సవాల్ చేయడం, క్యాట్ కూడా తేల్చి చెప్పింది, క్యాట్ ఇంకా కూడా చాలా సీరియస్ కామెంట్ చేసింది, మీరు ఎందుకు తెలంగాణలోనే ఉండాలనుకుంటారు, తెలంగాణ మీద మీకు ఎందుకు అంత ఆసక్తి, ఏపీలో కూడా మీరు సేవలు అందియాలి కదా, అందించవచ్చు కదా, అక్కడ కూడా వాళ్ళు వరదలు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నారు, ఏపీ ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు, మీరు ఇట్లా సీనియర్ అధికారులు అక్కడ వెళ్ళి వాళ్ళకి సేవలు అందియచ్చు కదా, ఎందుకు ఇక్కడనే ఉంటున్నారు, తెలంగాణ మీద మీకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది అని కూడా క్యాట్ నిన్న పదే పదే అడిగింది వాళ్ళని. సో ఇవన్నీ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు డిఓపిటీ అయిపోయింది, క్యాట్ అయిపోయింది, వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వచ్చారు. సో ఇక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని పంపకుండా ఆపాలి, ఇక్కడనే ఉంచాలి తెలంగాణలోనే అన్నట్టుగా వాళ్ళు అక్కడ వాదించారు. కానీ ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఐఏఎస్ల కింద పనిచేస్తూ ఉంటారో మిగతా వ్యవస్థల అధికారులందరూ కూడా, వాళ్ళకి ఎక్కడ కూడా ఇట్లాంటి వెసులుబాట్లు ఉండవు, ఇట్లాంటి ఏమంటారు కోర్టుకు వెళ్ళడం కానీ పోస్టింగ్ తీసుకోకుండా ఆపుకోవడం కానీ
ఒక చోట పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళకుండా ఉన్న చోటనే ఉండడం కానీ ఇట్లాంటివి ఉండవు. కానీ ఐఏఎస్లకు వచ్చేసరికి ఇట్లా ఎందుకు, వీళ్ళు పోస్టింగ్ ఇచ్చిన దగ్గర కేడర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేయకుండా ఇట్లా ఎందుకు ఇష్యూని జటిలంగా మారుస్తున్నారు, ఇక్కడే తెలంగాణలోనే ఉంటామని చెప్పేసి ఎందుకు ఇంతలా కొట్లాడుతూ ఉన్నారు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొందరు. సో వీళ్ళు మాత్రం ఇప్పుడు ఇవాళ సాయంత్రం లోపు వీళ్ళు అక్కడ రిపోర్ట్ చేయాలన్నట్టుగా ఉంది డిఓపిటీ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం. మరి దానికి ఏమన్నా డిఓపిటీ వీళ్ళకి ఏమైనా వెసులుబాటు ఇస్తుందా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఉండదు కాబట్టి వీళ్ళకి ఏమైనా కోర్టు వెసులుబాట్లు ఇస్తా, డిఓపిటీ నుంచి ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తారా, కొద్ది రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చేసి అప్పుడు వెళ్ళి వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఏమైనా ఇస్తారా అనేది అదొక అంశంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా అయితే దీని మీద జరుగుతూ ఉంది చర్చ అంతా, ఎందుకు వీళ్ళు తెలంగాణలో పట్టుబట్టి కూర్చుంటా ఉన్నారు, తెలంగాణలోనే ఉంటామని చెప్పేసి ఎందుకు పట్టుబడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా కొన్ని కీలకమైన పోస్టుల్లో ఉన్నారు, ఇందులో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ప్రభుత్వ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్నవాళ్ళు, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నవాళ్ళు, ఇట్లా కీలకమైన హోదాల్లో ఉన్నవాళ్ళే ఉన్నారు అందరు కూడా. మరి వీళ్ళంతా ఎందుకు ఇంత పట్టుబట్టి ఉన్నారు తెలంగాణలో, మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడ నుంచి పోము అని క్యాట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా, క్యాట్ ఆదేశించినా, చీవాట్లు పెట్టినా కూడా మేము ఇక్కడనే ఉంటామని చెప్పి పదే పదే ఎందుకు వీళ్ళు ఇంతలా అడుగుతున్నారు అనేది కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక కీలకమైన శాఖలో ఉండి సడన్గా వేరే చోటుకి పంపాల్సి వచ్చినప్పుడు పోకుండా ఆగుతున్నారంటే ఏదో ఉన్నది ఇందులో అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పదవి పోస్ట్ ఎక్కడైనా చేయొచ్చు, ఏపీలో సాధారణంగా వివిధ రాష్ట్రాల వాళ్ళు వేరే రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు, వాళ్ళ కేడర్ ఎక్కడిస్తే అక్కడే పోయి చేస్తూ ఉంటారు, వాళ్ళ సొంత రాష్ట్రం ఏదైనప్పటికీ అక్కడ పోయి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇందులో కొందరు ముఖ్యంగా అమరపాలి విషయానికి వస్తే ఆమె ఏపీకి సంబంధించిన వ్యక్తి, ఏపీకి సంబంధించిన వ్యక్తి ఆమెకు అక్కడే పోస్టింగ్ ఇచ్చారు, అయినా కూడా ఆమె వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇట్లా చాలామంది అధికారులు ఉన్నారు, అక్కడే ఉన్నా కానీ పోస్టింగ్ ఇచ్చినా కానీ వెళ్ళము అని చెప్పి. సో దీని మీద ఇప్పుడు చాలా అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళంతా కూడా కీలకమైన పోస్టింగ్స్లో ఉన్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు అమరాపాలి ఆ మూసీ నది సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులో ఉన్నారు ఆమె స్టార్టింగ్ నుంచి కూడా. ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆమె ఎప్పుడైతే మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిందో అప్పటి నుంచి కూడా ఆమె అందులో ఉన్నారు. ఇప్పుడు ఆ కొద్ది రోజుల క్రితమే ఆమెను అందులోంచి తీసి ఓన్లీ జిహెచ్ఎంసీ కమిషనర్గా పెట్టారు. ఎప్పుడైతే ఆ మూసీ ప్రాజెక్టు మీద వ్యతిరేకత మొదలైందో, దాదాపు 150,000 కోట్ల స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. 25,000 కోట్లు 50,000 కోట్ల సంచులు పంపించడానికి, ఢిల్లీకి పంపడానికి దానికి వీళ్ళు ప్రాజెక్ట్ చేపట్టారు అని చెప్పి కూడా కేటీఆర్ ఆరోపించారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆ మూసీ ప్రాజెక్టులోనే పనిచేసినటువంటి ఆ అమరాపాలి ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. సో ఈ జిహెచ్ఎంసీ ఏరియాలోనే అది కూడా మూసీ పరివాహకం కూడా ఉన్నది. సో ఇవన్నీ కూడా ఒక అనుమానాలు క్రియేట్ చేసేలాగా ఉన్నాయి. వీళ్ళింత పట్టుబట్టడం, మిగతా అధికారులు కూడా పట్టుబట్టి ఇక్కడే ఉంటామని అడగడం కూడా ఇవన్నీ అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. కానీ మరి ఇప్పటి ఇటు క్యాట్లో ఎదురుదెబ్బ తగిలింది, హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికైనా వెళ్ళి పోస్టింగ్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఏపీ కేడర్కి వెళ్ళేసి అక్కడ జాయిన్ అవుతారా, లేదు అంటే మళ్ళీ దీని మీద అంతకు పైకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాము, ఇంకో చోటుకి వెళ్తామని చెప్పేసి కోట్లాడుతూనే ఉంటారా వీళ్ళు? అంటే తెలంగాణలోనే ఉండడానికి ఇప్పటికే శాశక్తిలో ప్రయత్నించారు, హైకోర్టు వరకు వెళ్ళారు. సో నెక్స్ట్ ఆప్షన్ కింద ఏమన్నా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది.